ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వము రౌడీ ప్రభుత్వము అని చెప్పి ఉత్తరాలు రాస్తాడు. మరి ఇంత కాంట్రవర్సిల్ గా ఉన్నటువంటి పర్సన్, ఇంత ఏకపక్షంగా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి వ్యక్తి మరి ఏ రకంగా నిష్పక్షపాతంగా ఉంటాడు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మరి కాన్స్టిట్యూషన్ పోస్ట్ అని చెప్పేటువంటి వ్యక్తి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కొంచెం అంబిగ్యూటీ ఉంది, మేము ఏ ఒక్క వ్యవస్థను న్యాయ వ్యవస్థను ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడలేదు, దాంట్లో కొంచెం అంబిగ్యూటీ ఉంది అని చెప్పి మా అడ్వకేట్ జనరల్ గారు దాన్ని చూసిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మీ మీద కోర్టు ధిక్కారం చేశామని చెప్పి మాట్లాడుతూ ఆ సుప్రీంకోర్టులో ఎవరైతే కేసు నడుస్తుందో ఆ కేసును నిజంగా తనకు నమ్మకము అని ఉంటే ఆ కేసు ఫైల్ చేసి కాముగా ఉండాలి. అలా కాకుండా గంటకు కోట్లాది రూపాయలు తీసుకున్నటువంటి జడ్జిల్ని ఎందుకు నియమించాడు అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. ఈ డబ్బు ఎవరు ఇస్తున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మరి నిజంగా తనకు తను చేసేటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో తన పద్ధతి కరెక్ట్ అని అనుకున్నప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఆ జడ్జిమెంట్ కోసం ఎదురు చూడాలి, కానీ అలా కాకుండా అక్కడ హరీష్ సాల్వే లాంటి పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని కోట్లాది రూపాయలు అంటే గంట నిమిషాలకు లక్షలాది రూపాయలు ఛార్జ్ చేసేటువంటి అడ్వకేట్స్ను ఎందుకు పెట్టుకున్నాడు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. దీనికి డబ్బు ఎవరిస్తున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఈ డబ్బులు వెనకిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు కాదా, తెలుగుదేశం పార్టీ కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఈ రకంగా వయలేట్ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు చాలా మంది తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు ప్రభుత్వ ఓటమి రమేష్ గారి విజయం అని చెప్పి. అయ్యా, ఇది ప్రభుత్వం ఓటమి కాదు, రమేష్ గారి విజయం కాదు, ప్రజాస్వామ్యం ఓడిపోయింది అనేటువంటిది బాధపడండి. మీరు మనం ప్రజాస్వామ్యం ఓడిస్తున్నాం అన్నటువంటిది మీరు బాధపడాలి. నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వెన్నుపోటుకు అలవాటు పడిన చంద్రబాబు నాయుడు గారు గతంలో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడవటానికి యనమల రామకృష్ణుడు లాంటి వ్యక్తిని ఒక కత్తిగా ఉపయోగించి ఎన్టీ రామారావుని వెన్నుపోటు పడిచారు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి నిమ్మగడ్డ లాంటి వ్యక్తిని ఒకరిని అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని హత్య చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం? మేము మీలాగా ఏదన్నా ఒకటి నోట్ ఒకటి వస్తే గవర్నర్ నుంచి మీకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడారని తెలిస్తే గవర్నర్ వ్యవస్థను రద్దు చేసేయాలి, అన్ని తీసేసేయాలి, గవర్నర్ పై నమ్మకం లేదు, గవర్నర్ వెంటనే ఏం పని లేదానికి భర్తృప్ చేయాలి గవర్నర్ అని మాట్లాడే వ్యక్తులు మీరు గతంలో. మేము ఎప్పుడూ అలా మాట్లాడాం, న్యాయ వ్యవస్థను గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, గవర్నర్ గారి ఇదిని గౌరవిస్తాం. గవర్నర్ గారు హైకోర్టులో ఉన్నటువంటి దాన్ని పరిశీలన చేసి దాన్ని కన్సిడర్ చేయండి అని రాశారు ఖచ్చితంగా. ఈ ప్రభుత్వం దానిలో ఎటువంటి వ్యతిరేకత బాగుండేది, కానీ అడ్వకేట్ జనరల్ ఇచ్చినటువంటి సూచనల ప్రకారం హైకోర్టు జడ్జిమెంట్లో కొంచెం అంబిగ్యూటీ ఉంది, అది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దానికోసం నిరీక్షణ చేద్దామంటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. తప్పితే మీలాగా వ్యవస్థని మీకు వ్యతిరేకంగా ఉండే వ్యవస్థను తిట్టేటువంటి గుణం అది కాదు. కానీ మేము ఒక్కటి ఇక్కడ ప్రశ్నించదలుచుకునేది ఏంటంటే ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టు రాజ్యాంగానికి విలువనించేటువంటి వ్యక్తి పదవిలో కొనసాగాలా అని చెప్పేటువంటి ఆలోచన మనం చేస్తున్నప్పుడు మరి ఆ వ్యక్తికి నేను ఈ ప్రశ్నించినటువంటిది ఒకటేది రాగద్వేషాలకు అతీతంగా లేకపోతే ఒక న్యాయమూర్తి స్థాయిలో కాన్స్టిట్యూషనల్ పోస్ట్ వివరించాల్సినటువంటి రీతిలో ఎక్కడన్నా వివరిస్తున్నారా ఈ నిమ్మగడ్డ గారు అని చెప్పి నేను ప్రశ్నించదలుచుకున్నా. తనను తాను ప్రశ్నించుకోమనండి. నిజంగా నాకు మాకెవరికి కూడా నిమ్మగడ్డ గారి పైన వ్యతిరేకత లేదు, కానీ ఈ అంశాలు జరుగుతున్నటువంటి పరిణామాలు తను రాసినటువంటి ఉత్తరాలు అన్నీ కూడా తను ఆలోచన చేసి తను ఆ కుర్చీలో కూర్చుంటే తన విజయం కూడా కాదు, అది ప్రజాస్వామ్యం ఓడిపోయినట్టు తన మనస్సాక్షిని తను ఆలోచన చేసుకోమనండి. ఆ కుర్చీకి అతను అర్హుడా కాదా అని చెప్పి తనను తను ప్రశ్నించుకోమను. ఈ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ఆ పదవి 3 సంవత్సరాల పాటే ఉండాలి అని చెప్పాం, కానీ వ్యక్తిగతంగా ద్వేషంతో నిమ్మగడ్డ గారిని మేము తొలగించలేదు. అందులో భాగంగా 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి ఆయన పదవి కాలం ముగిసింది అని చెప్పి మేము అన్నాం. తెలుగుదేశం పడి అలా కాదు, శాశ్వతంగా రమేష్ గారు కొనసాగాలంటువంటి ఆలోచనతో వాళ్ళు మాట్లాడుతున్నారు. దేనికి నిదర్శనం అండి? మరి ఇటు ఓన్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి
ఏ రకంగా నాన్ కంట్రోవర్షియల్ గా కాన్స్టిట్యూషనల్ పోస్ట్ నిష్పక్షపాతంగా వివరిస్తాడో అని చెప్పి మేము అడుగుతున్నాం. స్పష్టంగా తన నైజం బయటపడింది. తను ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నాడు, ఏ రకంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడు అంటువంటిది మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితులలో తను ఆ స్థానానికి ఆ పదవికి ఎలా న్యాయం చేస్తాడు అని చెప్పి తనను తాను ప్రశ్నించుకోమంటున్నాం. వ్యక్తిగత విమర్శలకు జోలికి మేము పోవట్లేదు. మనమే కల్లారా చూసాం ఏమైంది పార్కాయత్ హోటల్లో. అక్కడ లాబీ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? ఎందుకు రహస్యంగా కలిసేటువంటి, ఎందుకు అక్కడ కలిశారు? ఎందుకు ఈ ప్రభుత్వం పైన బురద జల్లాలనటువంటి కక్షతో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు రాసినటువంటి లెటర్ను మీరు ఎండాస్ చేసి ఆ లెటర్ కూడా నాది కాదని ఒకసారి అంటారు, నాదని ఒకసారి అంటారు. ఎందుకు ఈ ప్రభుత్వం పైన అంత విషయం చిమ్మి ఆ రోజు ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వం అను లేకపోతే రౌడీ ప్రభుత్వం అని ఎందుకు మీరు రాయాల్సి వచ్చింది? ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది దీనిపైన? అదే రకంగా కోట్లాది రూపాయలు చెల్లిస్తూ సుప్రీంకోర్టులో అంత ఫీజులు చెల్లించి ఎందుకు మీకు ఎవరు స్పాన్సర్తో మీరు ఆ లాయర్లను మీరు పెట్టుకుంటున్నారు అని చెప్పి ప్రశ్నిస్తాం. మరి ఇటువంటి వ్యక్తి అర్హుడా కాదా అని చెప్పి తనను తాను ఆలోచన చేసుకోమంటున్నాం. అంతేగాని మేము వేరే దానికి మాట్లాడదలుచుకోలేదు. మరి ఇన్ని కోట్ల రూపాయలతో ఢిల్లీలో లాయర్లకు ఫీజులు పే చేస్తున్నాడు అని అంటే ఈయన స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంది, వీళ్ళ వెనకలు ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంది అని చెప్పి మేమైతే ఆలోచన చేస్తున్నాం. మరి నేను ప్రజలు కూడా ఆలోచన చేయమంటున్నా. ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఇవన్నీ చేయొచ్చా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఓకే, ఇకపోతే చంద్రబాబు నాయుడు గారికి అధికారం అంటుంటిది పోయిన తర్వాత తను ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. తనకు టైంపాస్ కాక ప్రజలకు మేలు చేసేటువంటి ధైర్యము లేక ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి ఆలోచన లేకుండా తను కట్టుకున్నటువంటి 300 కోట్ల బంగ్లాలో హైదరాబాద్లో నివసిస్తూ అక్కడి నుంచి జూమ్ మీటింగులు లేకపోతే ట్వీట్లు చేసుకుంటూ ఇష్టానుసారం ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలి, ఈ మంత్రిని బర్తరఫ్ చేయాలి అని చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేమెప్పుడు కూడా ప్రజల యొక్క ప్రజాదరణ మా ముఖ్యము, అదే శాశ్వతమని మేము అనుకుంటాం. మీరెప్పుడు నాది 40 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి నేను ఆ పదవిలో అలాగే నాకు ఆ పదవి అన్నటువంటిది వ్యామోహము అని చెప్పి మీలాగా పదవి కోసం ఎక్కడ మేము దిగజారలేదు. మేమెప్పుడు కూడా వ్యవస్థను శాశ్వతం అనుకుంటాం. నీలాగా వ్యవస్థల్లో ఉన్న చంద్రబాబు మనుషుల్ని శాశ్వతం కాదు అని మేము చెప్తున్నాం. అది కాదు చేయాల్సింది, మనకు వ్యవస్థను శాశ్వతంగా మనం గుర్తించాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే అంతా బ్రహ్మాండం అద్భుతంగా కనిపిస్తాయి పచ్చ మీడియాకి. మరి అధికారం పోతానే ప్రతి ఒక్కటి అరాచకము, ప్రతి ఒక్కటి అన్యాయంలా కనిపిస్తాయి. మరి దీన్ని ఏమనాలో మాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 నుంచి కూడా 19 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఏ రోజన్నా కూడా ప్రజల గురించి ఆలోచన చేశాడా? ఒక శాశ్వతమైనటువంటి పని చేయాలా అని చెప్పి శాశ్వతంగా ప్రజలకు మంచి చేయాలి, ఈ రకంగా వెల్ఫేర్ అందించాలి, సాచురేషన్ మోడ్లో ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచన ఏ రోజన్నా చేశాడా? గౌరవ రాజశేఖర రెడ్డి గారు అని అంటే ప్రతి ఒక్కరు నిద్రలు లేపితే అడిగితే రాజశేఖర గారు ఎవరంటే అయ్యా 104 పెట్టాడు, 108 పెట్టాడు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు, ఆరోగ్యశ్రీ పెట్టాడు అని చెప్పి టపటప్ప చిన్నపిల్లడు చెప్తాడు. ఒక సంవత్సరం కాకముందే అయ్యా జగనన్న ఏం చేశాడంటే జగనన్న చిన్నపిల్లడు మన్నా మా గోరుముద్దిస్తున్నాడు, విద్యాదీవనిస్తున్నాడు, వసతి దీవనిస్తున్నాడు, అమ్మఒడిస్తున్నాడు, రైతులకు పెట్టుబడి నిధిస్తున్నాడు, 104 108 ప్రతి మండలానికి పెడుతున్నాడు, బ్రహ్మాండంగానటువంటి పోస్ట్ ఫిలప్ చేస్తున్నాడు, 4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తారు. మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కూడా కొద్దో గొప్ప చేశారని చెప్తే మండల వ్యవస్థ ఇచ్చారని చెప్తారు. మరి అదే ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని చెప్పి ఎంతమందిని ప్రశ్నించినా ఒక్కటి లేదు చెప్పుకోవడానికి అనంటే నీ వైఫల్యం ఏ పార్టీదో ఒక్కసారి నువ్వు కూర్చొని ఆలోచన చేసుకో, నీకు టైం ఇప్పుడు పొద్దుపోవట్లేదు కాబట్టి అది ఆలోచన చేసుకుంటే మంచిది అని చెప్పి తనని అంటున్నాను. రాష్ట్రంలో వికేంద్రీకరణ ఉండాలి, రాష్ట్రం అంతా కూడా సమగ్ర అభివృద్ధి జరగాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనునిత్యం ప్రయత్నం చేస్తూ అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అన్నటువంటి ఆలోచన తను చేస్తుంటే ప్రతి నిమిషము నీలో ద్వేషం. 3 రాజధానాలు వద్దంటావు, మరీ ఇంకా దిగజారిపోయి మీ గెజిట్లో విశాఖపట్నంలో ఏదో జరిగిపోతుంది అని చెప్పి మాట్లాడుతూ
మీకది ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి చెప్తున్నారు మీరు కానీ ఈ రకంగా ప్రజలను భయాందోళనకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రశ్నిస్తున్నారు మరి 50 లక్షల మంది నివసించేటువంటి విశాఖ సిటీ డేంజర్ లో ఉన్నప్పుడు మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ 50 లక్షల మందిని మరి వెకేట్ చేద్దామా ఇప్పుడు దాని సిద్ధపడతారా మీరు అంటే మనం 50 లక్షల మంది ప్రాణాలు అక్కడ రిస్క్ లో పెట్టినట్ట ఏం చేస్తారండి మీరు మీరు రాసేటువంటి రాతనే అంటే ఒక రాజధాని అంటువంటిది అక్కడ ఉంటే ఆల్రెడీ డెవలప్డ్ సిటీ కదా కొద్ది లక్షల కోట్లు పెట్టాల్సిన అవసరం ఉండదు కొన్ని వేల కోట్లతోనే బ్రహ్మాండంగా త్వరగా చేయొచ్చు అక్కడ అన్ని వసతులు ఉన్నాయని చెప్పి భావిస్తే దానిపైన విషం చిమ్మేటువంటి ఆలోచనలు రావటం ఎంత దుర్మార్గము అని చెప్పి మీకు ప్రశ్నిస్తున్నాను.